జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖు వరకు కూడా దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ధనుసు రాశిలో సంచారం సాగిస్తున్నారు ధనుసు రాశుల సంచారం ఉంది ప్రతి సంవత్సరం కూడా దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ధనసుశిలో ఒక సంచారం ఉంటుంది మీనరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది అయితే ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న విశేష అంశం ఏంటంటే దేవగురువైన బృహస్పతి శుక్రాచార్యుల వారి రెండు రాసుల్లో ఒక రాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆయన అందులో ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన వక్రించి ఉన్నారు అంటే ఇక్కడ పరివర్తన పడింది ఎవరికి పడింది దేవగురువైన బృహస్పతికి దైత్య గురువైన శుక్రాచార్యుల వారిద్దరికీ కూడా షష్టాష్టకాలు పరివర్తన పడ్డాయి ఈ పరివర్తన యోగము అది కూడా వక్రించిన గురుడు తోటి కూడిన పక వక్రించిన బృహస్పతితో కూడిన పరివర్తన యోగము ఎలాంటి ఇంపాక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది నిజంగా ఒక ప్రత్యేకాంశము ఒక విశిష్ట అంశము దానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి శుక్రాచార్యుల వారు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు కానీ దేవగురువైన బృహస్పతి మటుకు వృషభ రాశిలోకి రావడానికి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయటకు వస్తే మళ్ళీ ధనుసు రాశులకి శుక్రాచార్యుల వారు వచ్చినా ఇంకా బృహస్పతి ఈ రాశిలో ఉండరు వృషభ రాశిలో ఉండరు మిథున రాశిలోకి వచ్చేస్తారు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాతే ఈ అంటే వృషభ ధనుసు రాశుల్లో పరివర్తన యోగం మనం చూడగలుగుతాం మళ్ళీ పన్నెండు సంవత్సరాల లోపల ఈ పన్నెండు సంవత్సరాలకి మనకి కొన్ని ఈ పరివర్తన యోగం కొన్ని విశేషాంశాన్ని సూచిస్తుంది అసలు మీ జన్మజాతకంలో దీనికి సపోర్టింగ్గా ఉన్నా లేకపోయినా గోచారంలో మనకి ఇచ్చే ఈ పరివర్తన యోగము దీన్ని ఒడిసి మనం చేయాల్సిన చిన్న చిన్న స్వల్పమైన పరిహారాలు మనం ఒకసారి చూద్దాము ఈ పరిహారాలు అసలు ఈ విశేషాంశము దేనికి మనకు ఉపయోగపడుతుంది చాలా ఇంక్లైన్ అవుతారండి అంటే ఈ ఇప్పుడు ఉన్న ఈ పరివర్తన యోగం ప్రత్యే మరీ ముఖ్యంగా మీ జన్మ జాతకంలో కనుక మీకు బృహస్పతి యొక్క ఆశీస్సులు అలాగే శుక్రాచార్యులు వారి ఆశీస్సులు కంప్లీట్గా ఉంటే కనుక అంటే వాళ్ళు స్వస్థానగతిలో ఉన్న మీ జన్మ జాతకంలో ఉచ్ఛ స్థానంలో ఉన్న లేదంటే స్వస్థానగతిలో ఉన్న కేంద్ర కోణాల్లో ఉంటే కనుక డెఫినెట్గా ఇది మీకు ఈ పన్నెండు సంవత్సరాల్లో చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెడుతుంది ఈ ట్రాన్సిట్ అంటే ఈ పరివర్తన యోగం ఇప్పుడు ఎందుకు ఇలాగా షష్టాష్టకాలు ట్రిగర్ అయ్యాయి ఇది ఒకసారి నేను మీకు చెప్తాను అంటే దీనివల్ల ద్వాదశ రాశుల వారికి యూనిక్గా ఉండే విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాము అసలు ఈ షష్టాష్టకాలు పడడం వల్ల దీని కాలపురుషుడు కుండలిలోంచి సెకండ్ హౌస్ మరియు నైన్త్ హౌస్ అయ్యాయి ఇప్పుడున్న మనం గోచార రీత్యా చూస్తే షష్టాష్టకాలు అయినాయి కుటుంబంలో చాలా మార్పులు జరుగుతాయి ఆదాయపరంగా చాలా మార్పులు జరుగుతాయి స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి చాలా మంచి శుభ సమయము ధర్మపరంగా అందరూ ముందడుగు వేయడానికి ధర్మకార్య ధర్మకార్యాలు చేయడానికి ధర్మకార్య చరణాలు ధర్మకార్య చ ధర్మకార్యాలు మనం చక్కగా నిర్వ నిర్వర్తించడానికి ఇలాంటి వాటన్నిటికీ అన్నిటికీ కూడా ఈ ట్రాన్జిట్ చాలా అనుకూలంగా ఉంది మీ జన్మజాతకంలో బృహస్పతి మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కనుక బాగా ఉన్నా లేదా మీ జన్మజాతకంలో ఇలాంటి పరివర్తన యోగం పడ్డా ఇది మీకు ఇంకా స్పెషల్ అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో మీ లైఫ్ వన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజెస్ అయితే మీరు చూస్తారు ఇక్కడ నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ ఇప్పుడు ఈ ఈ డిసెంబర్ పన్నెండు తర్వాత డిసెంబర్ రెండో తారీఖు తర్వాత నుంచి గ్రౌండ్ వరకు స్టార్ట్ అయ్యి మీకు ఒక త్రీ ఇయర్స్లో మీ లైఫ్లో చాలా మార్పులు చూస్తారు ఈ ట్వెల్వ్ ఇయర్స్కి కూడా ఈ యోగం మీకు అప్లికేబిలిటీ అవుతుంది అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ బలం లేకపోతే మీరు కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము వృచ్చిక రాశి వృచ్చికి రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు సెవెంత్ హౌస్లో మరియు సెకండ్ హౌస్లో ఇది జరుగుతుంది సో మీకు సెకండ్ అండ్ సెవెంత్ యాక్సెస్లో అయితే జరగడం వల్ల మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది ఏ విషయంలో లాభాన్ని అంటే మీరు దేనికోసమైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు అనుకోండి మీరు చాలా శ్రమపడి ఉంటారు ఇన్నాళ్ళు మీకు ఉద్యోగంలో ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ రావడానికి అది కరెక్ట్గా మీరు చేసిన శ్రమకి ఇన్నాళ్ళు చేసిన శ్రమకి ఇప్పుడు అనుకోకుండా మీకు స్మార్ట్ వేలో కలిసి వస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఇన్నాళ్ళు ఎక్కువ శ్రమ చేస్తారు ఇంత తీసుకున్నారు ఇప్పుడు తక్కువ శ్రమ చేస్తారు ఎక్కువ తీసుకుంటారు అంటే మీకు తెలియకుండానే మీ వర్క్ కట్ డౌన్ అవుతున్నాయి స్మార్ట్ వర్క్ చేయగలుగుతారు స్మార్ట్ వర్క్ చేయగలుగుతారు దాంట్లో మీకు బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీకు దేవగురువైనా రాక్షస గురువైనా దైత్య గురువైన గురుశుక్రులు ఇద్దరు కూడా మీకు కటాక్షిస్తూ ఉన్నారు మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి మంచి శుభ సమయము సపోజ్ మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరు లేరు అనుకోండి ఎల్డర్ సిబ్లింగ్స్ లేకపోతే కనుక మీకు మీ ఏమంటారు ఎల్డర్ సిబ్లింగ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి మీకు ఏమైనా రిలేషన్ సరిగ్గా లేకపోతే కనుక అదంతా కూడా సెటల్ట్ అయ్యే శుభ సమయము అలాగే మీకు ఏమైనా లోన్స్ ఉంటాయి కనుక అలాంటి లోన్స్ అన్నీ కూడా క్లారి క్లారిఫై చేసుకునే విధంగా మీ ఇన్కమ్ స్టాండర్డ్ని మీరు పెంచుకోగలుగుతారు లోన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి మెయిన్ మీకు ఈ పరివర్తన యోగంలో ఒక ప్లస్ ఏంటంటే పరిపూర్తిగా మిమ్మల్ని చూస్తున్నాడు సెవెంత్ ఆస్పెక్ట్ తోటి జూపిటర్ సెవెంత్ ఆస్పెక్ట్ తోటి జూపిటర్ చూడడం అనేది ఒక బ్లెస్సింగ్ నిజంగా చాలా బ్లెస్సింగ్ అందులో ఇప్పుడు ఆయన వృషభ రాశిలో వక్రించి చూస్తున్నాడు వృషభ రాశిలో వక్రించి చూడడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ ఆయన లార్డ్షిప్ చాలా బాగుంటుంది సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయ్యాడు ఆయన మీకు సో ఇక్కడ ఏంటంటే మీ తెలివిటాటలే మీకు పెట్టుబడి మీ మీ ఆలోచన సరళే మీకు పెట్టుబడి మీ మంచి థాట్ ప్రాసెసే మీకు శ్రీరామ రక్ష మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష ఆల్రెడీ అసలు రుచిక రాసులు పుట్టిన వాళ్ళందరూ కూడా సహజంగా ఒకళ్ళ జోలికి వెళ్ళే మనస్తత్వం వాళ్ళకు ఉండదు ఒక్కొక్కసారి మరీ ఇంకా టాలరేట్ చేయకుండా అంటే ఇప్పుడు మెత్తగా ఉంటే మొత్త బుద్ధిస్తుందన్న చందాన కొంతమంది కావాలని టాలరేట్ ట్రిగర్ చేస్తూ ఉంటారు అలా కూడా మీరు భరిస్తారు చాలా సహనం ఉంటుంది ఇంకా మరీ ఇంకా ఇంకా దిస్ ఈస్ ద లిమిట్ అని అనుకున్నప్పుడు మీరు రివర్ట్ బాక్ అయితే కనుక ఇంకా అవతల వాడు తట్టుకోవడం ఆ ఫైర్ని చాలా కష్టము సో అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్నాళ్ళు ఏవైతే మీరు సిచ్యువేషన్ ఇన్నాళ్ళు ఏవైతే సిచ్యువేషన్స్ని మీరు భరిస్తూ వస్తున్నారు ఏ సిచ్యువేషన్స్ వల్ల మీరు ట్రబుల్ అయ్యి వాటన్నిటిని కూడా దిగమింగుకొని వాటన్నిటినీ జీర్ణం చేసుకొని మీ లైఫ్ని మీరు సాగిస్తున్నారు ఆ సిచ్యువేషన్స్ అన్నీ సెటరేట్ అయిపోతాయి ఎలా సెటరేట్ అయిపోతాయి ప్రజెంట్ మీ కండిషన్ అన్న బాగుండే అదంతా మర్చిపోతారు అసలు గతం గత గతం తలుచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని అలా ప్రోగ్రెసివ్ మోడ్లో మిమ్మల్ని పెట్టి పెట్టి అయినా మర్చిపోతారు లేదా ఏ సిచ్యువేషన్స్ వల్ల అయితే మీరు బాధపడ్డారో వాళ్ళ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది వాళ్ళ నుంచి మీకు ఒకసారి కానీ లేదా వాళ్ళ నుంచి మీకు ఒక ఏమంటారు ఆత్మీయమైన రిలేషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా వస్తాయి ఎందుకంటే శుక్రాచార్యులు అంటేనే రిలేషన్స్ లవ్ అండ్ ఎమోషనల్ రిలేషన్స్ ఆయన మీకు సెకండ్ స్థానంలోనే పరివర్తన యోగం పడింది సో మీకు ఇంట్లో వాళ్ళతో కావచ్చు బయట వాళ్ళతో కావచ్చు లేదా ఎక్కడైనా సరే మీరు ఏ ఏ విషయాల్లో అయితే ప్రత్యేకించి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ టూ ఇయర్స్లో బాధపడ్డారో ఆ విషయాలన్నీ కూడా సెటరేట్ అవుతాయి అంతా కూడా ఒక గుండె బలం గుండె ధైర్యం వస్తుంది మీకు చాలా ధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ బలం పెరుగుతుంది సంకల్ప బలంతో మీ పనులన్నీ మీరు చేసుకునే విధంగా గురుశుక్రులు ఇద్దరు కూడా మిమ్మల్ని ఏక కాలంలో ఆశీర్వదిస్తున్నారండి వేద పండితుల మనల్ని కూర్చోపెట్టి వేదాశీర్వచనం ఇస్తుంటే మీరు ఆ టైంలో మన మనసు చాలా హాయిగా ఉంటుంది అలా మీకు ఒక్కసారి అన్ ఇందులో వేద పండితులు ఎవరండి గురు భగవానుడు శుక్రాచార్యులు వాళ్ళిద్దరిని మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు చాలా ప్రశాంతత అంటే జీవితంలో ఇప్పుడు మీకు ఈ ప్రజెంట్ ఈ మూమెంట్లో ఉన్న ప్రశాంతత ఇదివరకు వచ్చి ఉండకపోవచ్చు అంత ప్రశాంతత మీరు చూస్తారు మీరు ఒకవేళ కనుక ప్లే స్పీడ్ టూలో పెట్టి ఉంటే కనుక లేదా వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్లో పెట్టి ఉంటే అదంతా కట్ డౌన్ చేసి ఇప్పుడు నేను మీ రాసి వరకు మటుకు మీరు నార్మల్ మోడ్లో పెట్టు చెప్పుకుని వినండి మీకు ఇది బాగా తెలుస్తుంది మీరు అలా పెట్టుకున్న మీకు తెలుస్తుంది నో ప్రాబ్లం బట్ ఇలా పెట్టుకుంటే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది అంత సింక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ తోటి అక్కడ మీకు ప్రశాంతత బాగా తెలుస్తుంది సో ఒక గురుస్థానంలో ఉన్న వాళ్ళు చెప్పే ప్రశాంతతను కూడా మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా తీసుకోండి ఇవంతా కూడా మీకు ఆప్ట్ అవుతాయి అప్లికేబుల్ అవుతాయి సో మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా వెళ్తుంది అనమాట అంటే మీ ఆలోచనలే మీ తెలివి తాటలే మీకు పెట్టుబడి మీ తెలివి తాటలతో మీరు సంపాదిస్తారు చాలా బాగా సంపాదిస్తారు దానికి మీకు ఒక కీ ఇప్పుడు గురు భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరు ప్రసాదిస్తున్నారు కీ ఏంటంటే మీ తెలివితేటలు దాన్ని ఇంకా పెంచుతారు ఇంకా రిఫైన్ చేస్తారు సో మనం ఆలోచిస్తూ ఉంటే ప్రోగ్రెసివ్ మోడ్లో నేచర్ నుంచి మనకు బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు మీకు రాబోతూ ఉంది ఇంకా చీర్ అయ్యే టైం వృచ్చిక రాశిలో పుట్టిన వాడికి ఒకవేళ మీరు వృచ్చిక లగ్నంలో పుట్టినా కూడా మీకు కూడా ఇన్నాళ్ళు మీకు ఉన్న సమస్యలు నేను గట్టిగా చెప్పాలంటేనంటే పాపం వృచ్చికి రాసి వాళ్ళందరికీ కూడా వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా టూ థౌజండ్ ఎండ్ నుంచి మీకు మొదలైంది ప్రాబ్లం టూ నైన్టీన్ ఎండ్ నుంచి బాగా మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి నైన్టీన్ ఎండ్ నుంచి కావచ్చు లేదా ట్వంటీ మీరు నైన్టీన్ ఎండ్ నైన్టీన్ జూన్ నుంచే ప్రాబ్లం ప్రారంభమైంది మీరు ఎవరు కనిపెట్టలేకపోయారు అంటే ఏది మన దాకా వచ్చేదాకా మనకి తెలియదు కదా చేప కింద నీరులాగా అక్కడి నుంచే మీకు మొదలైంది మీకు తెలిసినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ జాన్ ఫిబ్రవరి ఉండుంటుంది సో అక్కడి నుంచి ఇక్కడ దాకా నాన్ స్టాప్గా కొట్టుడే కొట్టుడు హ్యామరింగే హ్యామిరింగ్ ప్రతి విషయం ఆటిపోతే ఇటు వాటి తప్పించుకుంటే ఇటు ఇటు తప్పించుకుంటే అటు అసలు ఏంట్రా బాబు ఈ జీవితం అన్నట్లు మీరు ఫేస్ చేశారు ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా ఒక కష్టం పడ్డామంటే కష్టం వెనుక సుఖం చీకటి వెనుక వెలుగు ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు కష్టం తర్వాత సుఖాన్ని చూడబోతున్నారు చీకటి తర్వాత వెలుగును చూడబోతూ ఉన్నారు అందుకు మీరు భగవంతుడికి మనస్ఫూర్తిగా గ్రాట్యుచ్యూట్ చూపించండి కృతజ్ఞతలు చెప్పుకోండి ఖచ్చితంగా చెప్పుకోండి మీ లైఫ్ చాలా ట్రాన్స్ఫామ్ కాబోతుంది మీ ఆలోచనలు ఆ విధంగా వెళ్తాయి మీరు ఏం చేస్తే మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారో మీరు ఏం చేస్తే మీకంటూ ఒక ఐడెంటిటీని మీరు సొసైటీలో తెచ్చుకోగలుగుతారో మీకున్న సర్కిల్లో మీరు తెచ్చుకోగలుగుతారో అలాంటి వాటికి ఇప్పుడు డెస్టినీ మీకు సీడ్ వేస్తుంది ఈ సీడ్ని మీరు రోజు నీళ్లు పోసి పెంచి పోసిస్తే అది ఒక పెద్ద వటవృక్షం అవుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి మీరు చేయాల్సినంత ఏమీ లేదు మీ ఆలోచనలు ఎప్పుడు మీ ప్రోగ్రెసివ్ మోడ్లోనే పెట్టండి ఏం చేస్తే నేను ప్రోగ్రెస్కి వెళ్తాను ఏం చేస్తే నాకు బాగుంటుంది ఇదే ఆలోచించండి ఇదే మీరు ఇంప్లిమెంట్ చేయండి డెస్టినీ మిమ్మల్ని చక్కగా ఒక పుష్పక విమానంలో పెట్టి మిమ్మల్ని మంచి మంచి పొజిషన్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది పరివర్తన యోగమే కానండి శనీశ్వుడు కూడా ఇంకా ఈ మనకి కుంభరాశి నుంచి అనిత కాలంలోనే మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు మీనరాశి అధిపతి కూడా ఈయనే కాబట్టి కర్మకారుకుడు అనే శనీశ్వడి ఆశీస్సులు కూడా మీకు అందుకోవడానికి చాలా మంచి శుభ సమయము సో అసలు ఏమరపాటుగా ఉండకండి కొంచెం కూడా మిమ్మల్ని మీరు రిలాక్స్ అవ్వకండి అంటే ఒంట్లో బాగాలేకపోతే రిలాక్స్ అవ్వడం వేరు అలా కాకుండా కొంచెం అవ్వదాం కొంచెం బద్ధకంగా ఉంది ఇవాళ అలాగ వదిలేద్దాం ఫ్రీగా వదిలేద్దాం వాళ్ళకి అన్నది మటుకు మీకు రానియకండి మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండండి ఎంగేజ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు గమనిస్తూ ఉంటాడు మిమ్మల్ని వెళ్ళే లోపల మళ్ళీ అక్కడికి ఆయన మీనరాజికి వెళ్ళే లోపల వీళ్ళిద్దరూ యోగాలను ఇస్తున్నారు కదా ఏ పాయింట్తో స్టాప్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు సో లేజీగా ఉన్నామంటే శని చివరికి దొరికిపోతారు సో దొరకకండి శని భగవానుడికి మీరందరూ దొరకరు దొరకని వాళ్ళు ఈ వీడియో చూస్తారు అందులో ఏ విధమైన సందేహం లేదు సో ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ఏదో కాలం ఈవెన్ సండే వస్తే అప్పుడేం వర్క్ ఉండదు కదా అంటే కీప్ థింకింగ్ మీ ప్రోగ్రెస్కి ఏదవుతుందో అది ఆలోచిస్తూ ఉండండి మీ బ్రెయిన్కి ఖాళీ పెట్టకండి లేదా దానికి సంబంధించిన మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ తెచ్చుకొని చదవండి ఏదో ఒకటి చేస్తూ ఉండండి కానివ్వండి అసలు అంటే ఏదో ఒక వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలావే కాదు త్రూఅవుట్ ద డే అయితే మీరు వేస్ట్ చేయకండి ఎప్పుడో మధ్యలో ఒక అరగంట గంట రిలాక్స్ అవ్వడం వేరు అంతేకాని గంటలు తరబడి మటుకు రిలాక్స్ అవ్వకండి బద్దకాన్ని మటుకు రానియకండి బద్దకం ఉందని నేను చెప్పట్లేదు మీకు బద్దకం ఉండదు కాకపోతే ఇప్పుడు శనిశ్వర్ టెస్టింగ్ తోటి మీకు కొంచెం ప్రశాంతతను మైండ్లో ఇచ్చేస్తాడు అమ్మయ్యా ఇది నేను సంపాదించుకున్నాను నాకు వచ్చింది అని వాళ్ళకి కొంచెం రిలాక్స్ అవుదాము ఈ దీన్ని మనం ఎంజాయ్ చేసుకుందాము అంటే మనకి కాలానికి కష్టపడితే వచ్చింది కదా దీన్ని మనం రిజాయిస్ చేసుకుందాం అన్న ఆలోచన మీకు కలిగిస్తాడు అది కనుక మీరు దానికి తల ఉంచారంటే ఇప్పుడు మనం చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది సో పార్టీలకి గెట్ టుగెదర్స్కి చిల్ అవుట్ అవ్వడానికి వీటన్నిటికీ మనం చెప్పే ట్రాన్సిట్ అంటే డిసెంబర్ సె సెకండ్ వరకు మటుకు ఫుల్ స్టాప్ పెట్టేసాను ఏదో ఒకటి మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఎలా ఉండండి ఒక అరగంట ఒక గంట మీరు ఏదో ఒకటి రిలాక్స్ అవ్వాలన్నా మీ ఇంట్లో మీరు రిలాక్స్ అవ్వండి అంతేకాని గ్యాదరింగ్స్లో మటుకు చిల్లవడానికి ప్రయత్నించకండి బద్దకం మటుకు రానియకండి ఈ రెండు చేయండి చక్కగా సీడ్ అనేది బాగా పెరుగుతుంది లేకపోతే దశలోనే అది వంగిపోతుంది తీసేసా తీ పోతుంది సో అదొకటే మీరు మీ చేతుల్లో ఉంది దీన్ని ఎలా పెంచుకుంటారా అనేది ఖచ్చితంగా మీరంతా పెంచుకుంటారు ఐ నో దట్ ఖచ్చితంగా మీరు ఎందుకంటే ఇన్నాళ్ళు కసితో ఉన్నారు మీరు ఇన్నాళ్ళ నుంచి రిలేషన్స్ పరంగా కానివ్వండి ప్రోగ్రెసివ్కే కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి చాలా కసిగా ఉన్నారు ఎంత ఇన్నాళ్ళు శ్రమపడ్డారు రాలేదు ఇప్పుడు శ్రమపడితే కొంచెం వర్క్ చేస్తూ వస్తుందంటే మీరు రిలాక్స్ అవుతారా అవ్వనే అవ్వరు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి చక్కగా ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళండి సరేనా అండి ఇప్పుడు దీనికి స పరిహారం ఏంటో మనం చూద్దాం మీ రాశికి ఏ రకంగా ఈ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ పరిహారాలు చేయడం వల్ల ఇప్పుడు మనకి గురువుల యొక్క ఆశీస్సులు మనకి కావాలి అందులో నవగ్రహాల్లో శుక్రబలం గురుబలం ఎవరికైతే ఉందో వాళ్ళకి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా సానుకూలంగా వెళ్తుంది పెద్దగా ఆరాట పోరాటాలు లేకుండా ఇప్పుడు ఆరాట పోరాటాలు ఎందుకుంటే ఒకటి మనకి విపరీతమైన డిజైర్స్ ఉంటే కూడా ఆరాట పోరాటాలు ఉంటాయి లేదా మనకి డిజైర్స్ లేకపోయినా సరే మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏదన్నా మనం కావాలని అనుకున్నది అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఎంతో కాలంగా చాలా శ్రమిస్తూ ఉంటారు మార్పు రావట్లేదు అన్న బాధపడుతూ ఉంటారు అక్కడ మనకి డిజైర్ కావాలి అది ఉంటేనే మనం సాధించగలుగుతాం ఉన్న దాంట్లో సంతృప్తిగా చెందడం ఒక ఎత్తు మరియు సాధించుకోవాలి కొన్నిట్లో మనం సాధించుకోవాలి ఈ బ్యాలెన్స్ మనకి ఇస్తారు గురుశుక్రులు ఇద్దరు ఎక్కడ మనం పోరాడి మనకు కావాల్సినవి మనం సాధించుకోవాలి ఎక్కడ మనం తృప్తి తృప్తి కలిగి మన జీవితాన్ని మనం సాగించాలి ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం అనుకోండి వ్యాపారమే అనుకోండి ఒక సర్టన్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎప్పటి నుంచో వస్తుంది ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ దాన్ని మనం పెంచుకోవాలి దాన్ని పెంచుకుంటేనే మన ఫ్యామిలీ డే టు డే లైఫ్లో నీడ్స్కి సరిపోతాయి అక్కడ మనం తృప్తి పడితే అది పూర్తిగా మనకి అంటే డే టు డే లైఫ్లో చికాకులు వచ్చేస్తాయి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తాము ఇలాంటి ఉంటుంది సో అక్కడ మనం ఏం చేస్తే మనల్ని మనం ఎక్సెల్ చేసుకోగలుగుతాం మనల్ని మనం ప్రోగ్రెసివ్ మోడ్లో పెట్టుకోగలుగుతాము ఆ థాట్ ఆ విజన్ మనకి రావాలి ఇలాంటి థాట్స్ ఇలాంటి విజన్స్ అన్నీ మనకి కలిగించేది శుక్రాచార్యుల వారు సో అలాగే మనకి కలిగిన దాంట్లో మనం తృప్తిగా ఉండడము అలాగే మనం చాలామందితో కంపేర్ చేస్తే మనం చాలా బాగా ఉన్నాం కదా అంటే కంపారిజన్స్ మనల్ని కంపారిజన్స్లోకి మనల్ని వెళ్ళనీరు గురు శుక్రుడు కంపారిజన్స్ అంటే మనకంటే బాగా మంచి స్థాయిలో వాళ్ళని ఉన్నవాళ్ళని చూసి మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేదు అని బాధపడకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే తృప్తి లేకపోతే జీవితంలో ఎన్నున్నా కూడా ఉపయోగం ఉండదు మనం ఎంత మంచి స్థాయికి రీచ్ అయినా సరే తృప్తి అన్నది కనుక జీవితంలో లేకపోతే మనం ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కూడా అశాంతి ఉంటుంది కానీ మన మనశాంతి ఉండదు సో అక్కడ మనకి తృప్తి కావాలి మనం ఎదుగుతూ ఉన్నాం కదా అసంతృప్తితో మనం నలిగిపోతే ఉపయోగం ఏముంది ఇంకా అసంతృప్తితో నలిగిపోవడం వల్ల ఫ్యూచర్లో మనము కావాల్సిన గోల్స్ని మనం డిటర్మైన్ చేసుకోలేకపోతున్నాము మనం కావాల్సింది పురుగృశంలోకి వెళ్ళలేకపోతున్నామన్న థాట్ మనకి శుక్రాచార్యుల వారు కలగజేస్తారు దేవగురువు బృహస్పతి మరియు శుక్రాచార్యుల వారు అంటే ఈ అసంతృప్తికి చెక్ పెట్టండి అసంతృప్తికి పులి స్టాప్ పెట్టండి మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందు మీరు చేయండి మీరు చేస్తే కనుక మీ లైఫ్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది సో మనకి ఇంకా అక్కడ మ అంటే మనని మనం కనుక ఎప్పుడు బిజీగా పెట్టుకుంటే అక్కడ మనకి కోపము ఉండదు అసూయ ఉండదు ద్వేషము ఉండదు తృప్తి ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ సమకూడతాయి సో ఎప్పుడు కూడా మన బ్రెయిన్ మనం ఖాళీగా ఉంచకూడదు మన బ్రెయిన్ మనం ఖాళీగా ఉంచామంటే కనుక ఇట్స్ లైక్ డెవిస్ వర్క్షాప్ అయిపోతుంది ఇంకా అన్నీ వచ్చేస్తాయి సో ఇలా కాకుండా మనల్ని కరెక్ట్ వేలో బిజీగా ఉంచుతారు దైత్య గురువైన శుక్రాచార్యుల వారు అలాగే దేవగురువైన బృహస్పతి దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ద్వాదశ రాశిలో వాళ్ళు ఇంకా మరీ ముఖ్యంగా మీ జన్మజాతకంలో గురు భగవానుడు కనుక కర్కాటక రాశిలో ఉన్న ధనూర్ మేన రాశిలో ఉన్న లేదా వృషభ రాశిలో ఉన్న ఈ ట్రాన్జిట్ చాలా మంచి మార్పులను తెచ్చిపెడుతున్నాయి మీరు ఇంకా కీనుగా ఉండి పరిహారం చేసుకుంటే కనుక ఇంకా డబల్ స్టాండర్డ్స్లో మీ లైఫ్ మీ ఎకనామికల్ స్టేటస్ మీ ఫ్యామిలీ స్టేటస్ మీ రిలేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా కాంక్రీట్ చేసుకునే శుభ సమయము ఇది భగవంతుడు కట్టించే బిల్డింగ్ అనమాట అంటే బిల్డింగ్ అంటే సంతృప్తికరంగా మన జీవితాన్ని సాగే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళిద్దరూ మనల్ని ఆశిస్తున్న సమయం శుభ సమయం అలాగే శుక్రాచార్యుల వారు వృషభ రాశిలో ఉన్న తులారాశిలో ఉన్న మీనరాశిలో ఉంటే కనుక మీ జన్మ జాతకంలో సో ఇది కూడా మీకు ఇంకా డబల్ ప్లస్ అని చెప్పాలి లేదా కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ పరిహారం అసలు ఇలా లేకపోయినా సరే మీకు ఇలాంటి గ్రహస్థితులు మీ జన్మకుండలిలో లేకపోయినా సరే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేయడం వల్ల కొంతైనా మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఏం చేస్తే మనకి కరెక్ట్ డే కరెక్ట్ వే నిర్దేశితం అవుతుంది ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు వ్యాపారం చేస్తూ చేస్తూ ఉంటారు బట్ మన కుండలి ఒక్కొక్కసారి ఒకటి సూచిస్తుంది ఒక డైరెక్షన్ సూచిస్తుంది తెలియకుండా ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళాము అనుకోండి అక్కడ అసంతృప్తి ఉంటుంది కానీ మనకి తగినంత ఇన్కమ్ రాదు ఒకవేళ ఇన్కమ్ వచ్చినా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా మీ దాంట్లో ధనయోగాలు బాగా ఉన్నాయనుకోండి మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా డబ్బులు వస్తాయి కానీ మీకు అక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో ఇలా కాకుండా ఇప్పుడు మనము అంటే మనకి ఏది చేస్తే మనకి బాగా కలిసి వస్తుందో అలాంటి థాట్ ప్రాసెస్ని మనకి దేవగురువు మరియు రాక్షస దైత్య గురువు వీళ్ళిద్దరూ కూడా కలుగజేస్తారు దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి స్థుతి మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రము ఒక మూడు సార్లు లేదా కుదిరితే ఒక పదకొండు సార్లు వినడము ఇది ఖచ్చితంగా మన డే టు డే లైఫ్లో కనీసం ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పీరియడ్లో అంటే నవంబర్ సెవెంత్ నుంచి డిసెంబర్ ట్వర్త్ సెకండ్ వరకు ఇది ఇది ఖచ్చితంగా చేయాలి దానితో పాటు దీనితో పాటు ఇంకొకటి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శ్రీలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకం కావచ్చు లేదంటే ఏదైనా సరే శ్రీలక్ష్మి అమ్మవారి సహస్రనామం కావచ్చు కనకదార స్తోత్రం కావచ్చు ఇది ప్రతిరోజు మూడు సార్లు చదవాలి మేడా దక్షిణామూర్తి స్వామివారిని అలాగే శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అంటే ప్రతిరోజు ఇది చేయాలి లక్ష్మీ అమ్మవారిని మనం స్తుతించినప్పుడు వాసుదేవుని కూడా మనం స్తుతించాలి అంటే గోవింద నామాలు చదువుకుంటారా లేదా శ్రీకృష్ణ పరమాత్ముడిని జ్ఞానిస్తారో శ్రీరామచంద్రమూర్తిని జ్ఞానిస్తారో వెంకటేశ్వర స్వామి వారిని జానిస్తారో మీ ఇష్టం బట్ ఏకంగా ఒంటరిగా శ్రీలక్ష్మి అమ్మవారిని జ్ఞానించకుండా మనము విష్ణుమూర్తితో సహితంగా శ్రీలక్ష్మి అమ్మవారిని ఆశ్రయిస్తే మంచిది దీనికి ఈజీగా ఒక చిన్న మంత్రం చెప్తాను నేను విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమః ఈ నామాన్ని కనుక మీరు ప్రతిరోజు కనుక మీరు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ నామాన్ని జపించవచ్చు మనసులో ఇది జపించడము అలాగే మీద దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చదవడం లేదా కనీసం వినండి ఫోన్లో పెట్టుకొని కానీ డెడికేటెడ్గా వినండి మనసు అది పెట్టి అది ప్లే అవుతుంటుంది మన మనసు ఇంకొక వైపు వెళ్తుంది అలా కాకుండా చక్కగా మన ఫుల్ ఫ్లిచ్డ్ కాన్సన్ట్రేషన్ తోటి మన మనసు మన బుద్ధి మన మన శరీరం అన్నీ మన కంట్రోల్లో ఉంచుకొని ఆ శ్లోకాన్ని ఒక పదకొండు సార్లు అన్న పదకొండు సార్లు వినడము లేదా మీరు చదవడం వస్తే ఇంకా మంచిది చదివినా కూడా చక్కటి ఫలితాలు మనం అందరం కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి మనకి గోచారంలో దేవగురువు మరియు దైత్య గురువు ఇద్దరు కూడా ఏకకాలంలో మన మీద అమృత వర్షాన్ని కురిపించే శుభ సమయము ఈ శుభ సమయాన్ని అందరం అందుకొని స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి కూడా చాలా మంచి శుభ సమయము ఇది మనందరం అందుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ